రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరంపేట రైతు వేదికలో విజయ డైరీ పాల ఉత్పత్తిదారులకు విజయ డైరీ ప్రోత్సాహకాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి జిల్లా విజయ డైరీ సూపర్వైజర్ మణిదీప్, సీనియర్ అసిస్టెంట్ మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై విజయ డైరీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, దాన, పాడి రైతు కూతురు కళ్యాణానికి 5000 రూపాయలు, దురదృష్టవశాత్తు పాడి రైతు మరణిస్తే 5000 రూపాయలు, అలాగే సబ్సిడీపై బర్రెలు, ఆవులు, వాటికి అనారోగ్య బారిన పడకుండా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అనేక ప్రోత్సాహకాలను విజయ డైరీ అందిస్తోందని వివరించారు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం పాడి రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ డైరీ, విజయ డైరీ అన్నటువంటి వివిధ ప్రభుత్వ పథకాలని రైతులకు వివరించడం జరిగింది. దానా సబ్సిడీ, గడ్డి గింజల సబ్సిడీ, కాల్షియం మినరల్ మిక్చర్ సబ్సిడీ, అదేవిధంగా ఉచిత పశు వైద్య శిబిరాలు, అదేవిధంగా మన పాల ఉత్పత్తిదారుల యొక్క వాళ్ళ ఆడ పాప పెళ్లికి సంబంధించి 5000 రూపాయలు, ఎవరైనా రైతు ఆకస్మికంగా చనిపోయినట్లయితే వారికి 5000, ఇలాంటి విజయ డైరీ అటువంటి ప్రభుత్వ పథకాలని గంభీరంపేట గ్రామంలో పాల ఉత్పత్తిదారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించుకొని ఈరోజు గంభీరంపేట గ్రామంలో విజయ డైరీ తరఫున రైతుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా డైరీ సూపర్వైజర్లు మరియు టీఎంసీ ఇన్ఛార్జ్, ఇక్కడ మన ఇన్ఛార్జ్ పరశురాములు గారు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా మన రైతులందరికీ మన విజయ డైరీ తరఫున వచ్చే సంక్షేమ పథకాలు కానీ, విజయ డైరీ తరఫున వచ్చే రేటు కానీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్రైవేట్ డైరీతో ఉన్న వ్యత్యాసాలు కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. మెయిన్గా వచ్చేసి కరీంనగర్ డైరీ కాంపిటేటర్ కానీ మనం అనుకుంటున్నారు, కాకపోతే కరీంనగర్ డైరీ అనేది పెద్ద కాంపిటేటర్ అని కాదు. ఒకటి ఏంటంటే మనది ప్రభుత్వ డైరీ, దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లిమిటెడ్స్ కానీ లేవు. ఒకటి రైతులకు సబ్సిడీలు కానీ ఏదైనా దాన విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ రైతులకు సహకరించడంలో ముందుండి ప్రోత్సహించడం జరుగుతుంది. విజయ డైరీ అనేది ఇలా మీరు ఎన్ని లీటర్లు నింపితేనే ఈ సబ్సిడీ వస్తుంది, అన్ని లీటర్లు నింపితేనే ఆ సబ్సిడీ వస్తుందని చెప్పేసి ప్రైవేట్ డైరీని ఎన్నో విధాలుగా మభ్య పెట్టినా కానీ రైతులు అటువంటి మభ్యలకు లోన్ కాకుండా విజయ డైరీలోనే పాలు పోస్తూ మరి గవర్నమెంట్ సహకరిస్తూ గవర్నమెంట్ని కూడా ముందు నడిపించాలని చెప్పేసి ఈ విధంగా కోరడం.